ఈ కరోనా వైరస్ అనేటువంటి దానికోసం చక్కగా ఇప్పుడంటే మాస్కులు లేనే తీర్మానం కొంతమంది, ఎందుకంటే అక్కడ ఊపిలో తిరగాలి కదా. బయటకు వెళ్ళాలి మాత్రం చక్కగా మాస్క్ పెట్టుకోండి, తర్వాత హ్యాండ్ శానిటైజర్స్ వాడండి, ఇంట్లోనే ఉండండి. ఒకవేళ బయటకు అత్యవసర పరిస్థితుల్లో వెళ్ళినట్టయితే చక్కగా జాగ్రత్తలు తీసుకోండి. ఏమి కాదు చెప్పాను కదా, ఈ యజ్ఞం ఇలాగే కాదు, మీకు వీలైతే ఇంట్లో కూడా చేయించుకోండి. స్వామి గారు చెప్పేసారు కదా మాకేంటి మాస్క్ తీసేస్తాం, స్వామి గారు వాటర్ ఆస్తారన్నారు కదా మాకేట అయిపోతానకండి. స్వామి అన్ని జాగ్రత్తలు తీసుకుంటేనే జరగదు అని చెప్పారు. కానీ మీరు రోడ్డుగా బలాదుర్గు రోడ్డు మీద వెళ్ళిపోతే మీరు ఆ రోడ్డు మీద ఎంతమంది మీకు వచ్చేస్తుంది. అందువల్ల వీలైనటువంటి యజ్ఞాలు ఇంట్లో కూడా చేయించుకుని ప్రయత్నం చేసుకోండి. ఇంట్లో చేయించుకుంటే ఏమవుతుందంటే మీకు ఆ ప్రాంతం అంతా వ్యాపిస్తుంది కనుక కొంతకాలం భూమి మీద నోకలు ఉంటాయి. మన దౌర్భాగ్యం మన భారతదేశం ప్రపంచ దేశాలకి విచ్చిపెట్టి చేసింది. ఈ దేశంలోకి ఎవడైనా వచ్చి తిన్నట్టు మనం ఒక దగ్గర తినలేదు. అటువంటిది సామాన్య దగ్గర నుండి రాజకీయ నాయకుల వరకు కూడా ఇంట్లో బయట రాలే పరిస్థితి. ఈరోజు మనం శ్రీశుక్తం చెప్తాం అలక్ష్మీ నాశయామ్యహం అని. అంటే ఇప్పుడు డబ్బున్నోడు అన్నాడు అనుకోండి, ఎగ్జాంపుల్ ఆయన చక్కగా మూడు కోట్ల సమయానికి తింటే నాకు నిజమైన ధనవంతుడు అవుతాడు. చాలా మంది నా దగ్గరికి వచ్చి అంటారు బాబా అసలు తినడానికి నాకు సమయం బాబు చాలా బిజీ అంటే నేను చెప్తా నీకన్నా దౌర్భాగ్యం ఇవ్వండి. ఉన్నిది తింటే ఉన్నిది నోట్లోకి వెళ్ళకపోతే అంతకన్నా దౌర్భాగ్యం ఇవ్వకుండా చెప్పండి. అందువల్ల నేను నిజమైన ధనవంతుడు చక్కగా ఉన్నదాన్ని అనుభవించిన వాడు. తర్వాత భయాందోళన పడకండి, చచ్చిపోతాడు 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 అది చెప్పి అనుమానంగా చెప్పేస్తారు. మన విశాఖపట్నంలో 65 సంవత్సరాలు ముసలాడట, ఆయన ఈ నెల 19 తారీఖు హాస్పిటల్ అడ్మిట్ అయ్యాడు. 60 సంవత్సరాలు ముసలాడు చచ్చిపోతుంది ఇంకేమంటాడు చెప్పండి, ఆయనకి ఏదో జ్వరం వచ్చింది పోయిసరి కరోనా కరోనా ఘోర. వీలైనంత వరకు మన పక్కన తల్లిదండ్రులకైనా మనం భరోసిద్దాం, అదే వెళ్ళిపోద్ది అది ఏం కాదు, అది మామూలుగానే ఇప్పుడు స్వైన్ ఫ్లూ వచ్చింది ఇది వచ్చింది పోతే తప్ప. ఇప్పుడు నా కొడుకులు భయపెట్టేస్తాడు రాష్ట్రం కోసం, అమ్మా అదట తీసేస్తుందండి. నిన్న ఒకటి అలా జరిగిందండి, నాకు ఒక వీడియో వచ్చింది, ఆ తల్లి అలాగే చనిపోయిందండి. ఆ కాల్ చెప్తుంది మా ఆయన గారండి మా అత్తగారిని భయపెట్టిస్తారు ఊరుకాను, అమ్మ అది చంపేస్తుందట ప్రాణం తీసేస్తట ఆవిడ పడుతుంది పైకెళ్ళిపోయిందండి. మరి ఎంత ఎలా చెప్పండి, అందువల్ల భయాందోళనకి భయపడతాం మనం గురి కాకూడదు. వీళ్ళందరూ శ్రద్ధగా మనం మన జీవితాన్ని కొన్ని రోజులు ఎవరు మనం చక్కగా గడుపుతున్నాం. ఇప్పుడు ఎంతసేపు నాకు కూర్చొని విన్నారంటే మీకు పూర్వజన్మ కృతం పుణ్యం వైరాగ్యం కలిజాయి. అంటే పూర్వజన్మలో చేసుకున్న పుణ్యం ఉంటే గానీ కొంత సమయం మన సంసారం నుంచి బయటపడలేదు. మరి ఇంట్లో వీరవసాన్ని మర్చిపోయాం, టీవీ సంగతి సీరియల్ సంగతి మర్చిపోయాం, రాజకీయాలు చేశారు కనుక మనందరూ కూడా చాలా పుణ్యం చేసుకున్నాం. ఈ కరోనా వైరస్ కోసం ఒక తీర్థాన్ని మనం ప్రత్యేకంగా తయారు చేయాలనేటువంటి ఆలోచనతో మీరు ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. చెక్క ఉదయం సేవించండి, అదొక మెడిషన్. వేపాకు ఏంటి, వేపాకు తులసి ఆకు మానే మూడు ఆకులు కూడా ఒక మీ ఇంట్లో ఉండేటువంటి వ్యక్తులు బట్టి మీరు ఉండేటువంటి జనాన్ని బట్టి తీసుకోండి. ఒక మిక్సీలో వేసే ఆడి చేసి పచ్చకరు ఏంటి పచ్చకరు అది ఒక ఇంత ఆకు వేస్తే ఒక చిన్న ముక్క అది కూడా చేయండి. కొడు చేసి మొత్తం కలపండి, కలిపి భగవంతుడు ముందు పెట్టండి. భగవంతుడు పెట్టి ముందు పెట్టి పూజ అయిన తర్వాత అది కొంత సేవం చేయడం ఈ కాస్త పరిమాణంతో. అలా చేస్తే ఏమవుతుందంటే రోగ నిరోధక శక్తి వస్తుంది. అప్పుడు ఈ కరోనా మీద వచ్చి పడిపోయినప్పుడు మీకు ఏం కాదు, అంటే రోగాలను నిరోధించే శక్తి మీకు ఉంటుంది కదా. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. Thank you.